ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరమని, కరోనా సమయంలోనూ సీఎం జగన్ ప్రజలకు సాయం అందించడంలో వెనుకడుగు వేయటం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి సురేష్ పంపిణీ చేశారు. మొత్తం 59 మందికి మంజూరైన 19,32,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక సహాయం అందించడం మనం చూసాం. ఇప్పటికీ 2 దఫాలుగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజానీకానికి అందించడం జరిగింది. ఈరోజు 3వ విడత. ఈరోజు కూడా సుమారు ఒక 59 చెక్కులు సుమారు 19,31,000 రూపాయల మరి విలువ కలిగినటువంటి చెక్కుల్ని కూడా ఈ యొక్క కోవిడ్-19 ఈ యొక్క కథ అందిస్తున్నటువంటి ఏ కార్యక్రమం కూడా ఆగడానికి వీల్లేదు. ఎవరు కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈ యొక్క పథకాల నుంచి వచ్చే లబ్ధి పొందకుండా ఉండడానికి లేదు. ఏ కారణం చేతైనా అది ఆగిందంటే అది కేవలం వాళ్ళు ఆ యొక్క పథకానికి అనర్హతగా ఉంటే తప్ప, పార్టీలు కానివ్వండి, కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి, ఇవేవి ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం అర్హత ఒకటే ప్రామాణికంగా తీసుకొని ఒక సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేమందరం నాయకులందరం కూడా పనిచేస్తున్నాం.